ప్రియస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు రేషన్ కార్డు ఉందా? సెప్టెంబర్ 30 లోపు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలట, లేకపోతే రేషన్ అనేది మీకు రాదట అనే వార్తలు అయితే వస్తున్నాయండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందామండి. లేట్ చేయకుండా వీడియోలు చూద్దామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ పైన యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేసినట్లయితే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు. మిత్రులందరికీ షేర్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది, దాని గురించి క్లియర్గా అయితే చూద్దాం. ఇక్కడ కూడా స్కిప్ చేయకండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. రేషన్ కార్డు ధారలకు అలర్ట్, సెప్టెంబర్ 30లోగా ఈ పని పూర్తి చేయాలి, లేకుంటే ఉచిత రేషన్ అయితే బంద్. మీరు రేషన్ కార్డుపై ప్రభుత్వం అందించే ఉచిత లేదా సబ్సిడీ రేషన్ పథకంలో భాగమైతే ఈ న్యూస్ మీకోసమే. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పేదలకు ఉచిత రేషన్ అయితే అందిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రేషన్ కార్డు వెరిఫికేషన్ చాలా కాలం ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం ఉచిత రేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న వారు తమ రేషన్ కార్డును పొదుపు చేసుకునేందుకు మరో అవకాశం కూడా కల్పించిందన్నమాట. అయితే గడువు అనేది సెప్టెంబర్ 30లోగా లింక్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే దీని కింద మనకు రేషన్ కార్డు సెప్టెంబర్ 30లోగా రేషన్ కార్డు ఆధార్ కార్డు అయితే రెండింటికి లింక్ చేయాలైతే కోరారండి. అయితే సెప్టెంబర్ 30లోగా ఆధార్ సీడింగ్ చేయకుంటే రేషన్ కార్డు అయితే క్లోజ్ అయితే చేయబోతున్నారు. ఇక రేషన్ కార్డు ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం అయితే చెప్పింది. లింక్ చేయకుంటే రేషన్ కార్డు రద్దు. ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 30 వరకు ఆధార్ కార్డు నుంచి రేషన్ కార్డు సీడింగ్ చేసుకొని ఖాతాదారుల రేషన్ కార్డు నకిలీగా భావించి డిలీట్ అయితే చేస్తారండి. తర్వాత సంబంధిత రేషన్ కార్డు డేటా లేకపోతే ప్రభుత్వ ధాన్యం నిలిచిపోతుంది. ఈ మేరకు అన్ని జిల్లాల సరఫరా కార్యాలయాలకు ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయన్నమాట. ఈ క్రమంలో రేషన్ కార్డుదారులు మరి ఆధార్ కార్డు సీడింగ్ అయితే కోరుతున్నారు. రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేయడానికి మీరు రేషన్ కార్డులో పేర్కొన్న ఎంతమంది సభ్యులు అయితే ఉన్నారో ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చిన్న పిల్లలు పెద్దలు కూడా ఇలా అందరి ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. రేషన్ కార్డు డిలీట్ కాకుండా కాపాడుకోవడానికి సంబంధిత డీలర్ లేదా బ్లాక్ సప్లై బ్రాంచ్తో దరఖాస్తుతో పాటు ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాల్సి అయితే ఉందండి, ఇవ్వవచ్చు. సో ఎవరైనా ఇలాంటి చేయకపోతే సెప్టెంబర్ 30 వరకు అయితే గడువు ఉంది కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ కార్డు ఏదైతే మరి డీలర్ని అయితే సంప్రదించండి. ఇలా ఆధార్ కార్డు మరి రేషన్ కార్డుకు సంబంధించి లింక్ చేయాలని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు ప్రభుత్వం నుంచి. ఇప్పుడే తాజాగా మనకైతే అప్డేట్ అందించారన్నమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందిస్తాం. అందరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి.